हेलो फ्रेंड्स ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే గర్భవతులకు వచ్చే కాలవాపు సమస్య ఈ కాలవాపు సమస్య ఎందుకు వస్తుంది ఎలా దీన్ని నివారించవచ్చో ఈ రోజు మన వీడియోలో చూసుకుందామండి సో అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నారు అంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే పక్కన ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చి చేరుతుంది సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ఎ వీడియో గర్భవతులకు వచ్చే కాలవాపు సమస్యని ఎడిమా అని అంటారు ఈ యొక్క ఎడిమా అనేది చాలా మందికి మూడవ త్రైమాసంలో ప్రారంభమవుతుంది అంటే 7 8 9 మాసాలలో ప్రారంభమై డెలివరీ వరకు ఉంటుంది డెలివరీ తర్వాత ఈ కాలవాపు సమస్య ఉండదు ఎందుకు ఇది ప్రారంభమవుతుంది అంటే మన యొక్క గర్భసంచి నుండి కటి భాగానికి రక్త సరఫరా ఎక్కువగా అవుతుండడం వలన ఈ కాలవాపు సమస్యని చాలా మంది గర్భవతులు ఫేస్ చేస్తారండి అంటే 70 మందికి 170 మందికి ఈ కాలవాపు సమస్య ఉంటుంది 30% మందికి కాలవాపు సమస్య లేకుండా కూడా ఉండొచ్చు కాలవాపు సమస్య ప్రమాదమా వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి కానీ ఈ కాలవాపు సమస్య అంటే సాధారణమే అండి గర్భవతులకు దీనివల్ల ప్రమాదాలు ఏమీ ఉండవు కానీ కొన్నిసార్లు మనకు ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి ప్రమాద లక్షణాలు ఏంటిని చూస్తే మొదటిగా కాళ్ళు అనేది మాత్రమే వాయకుండా కాళ్ళు మాత్రమే వాపు కాకుండా ముఖం వాయడం చేతులు వాయడం లాంటివి కాని మీరు గుర్తించారు అంటే మీరు వెంటనే డాక్టర్ సంప్రదించాలి ఎందుకంటే ఇలా ముఖం చేతులు కాళ్ళు వాయడం దాన్ని ప్రీక్లాంప్సియా అని అంటారు అంటే ఇది హై బీపీ వలన ఈ యొక్క ప్రీక్లాంప్సియా వస్తుందన్నమాట ఇది చాలా డేంజరస్ అండి ఇది కడుపులోని శిశువును చాలా బాధిస్తుంది ముఖ్యంగా వాళ్ళని మానసిక పరిజ్ఞానం లేని వారుగా కూడా ఇది మార్చేస్తుందన్నమాట అంత డేంజరస్ ఈ ప్రీక్లాంప్సియా అనేది వాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా మీరు ముఖం చేతులు కాళ్ళు గనక వాపు గమనించారు అంటే వెంటనే మీరు వైద్యుని సంప్రదించాలి రెండవదిగా ఒక కాళ్ళు మాత్రమే వాస్తూ ఉండడం రెండవ కాలు వాయకుండా సాధారణంగా ఉండడం ఇది చాలా ఇది కూడా చాలా డేంజరస్ అన్నమాట దీన్ని డీవీటీ అంటారు అంటే డీప్ వెయిన్ థ్రంబోసిస్ మన యొక్క కాళ్ళ భాగంలో ఏదైనా ఒక నర భాగంలో బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఇలాంటి సమస్య గర్భవతులు ఎదుర్కొంటారు ఇది కూడా చాలా డేంజరస్ అండి దీనివల్ల కాళ్ళు ఒకవైపు కాళ్ళు వాయడం అనేది చాలా డేంజరస్ ఇది శిశువును కూడా బాధిస్తుంది కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యను మీరు బయటపడాలి అంటే డాక్టర్ సంప్రదించాలి మూడవదిగా చూస్తే కాళ్ళు జివ్వుమని లాగడం కాళ్ళు ఎత్తలేనంత పెయిన్ రావడం లేదా రంగు చేంజ్ అవడం దురద రావడం గమనించారు అంటే అప్పుడు కూడా మీరు వెంటనే వైద్యుని సంప్రదించాలి ఈ మూడు రకాలలో ఏ ఒక్క సమస్య మీరు ఎదుర్కొన్నా వెంటనే వైద్యుని సహకారం అవసరం అండి కాళ్ళవాపు సమస్య నుండి బయటపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం కాళ్ళవాపు సమస్యను ఎలా మనము నివారించవచ్చు కొన్ని టిప్స్ పాటిస్తే నివారించవచ్చండి ఆ టిప్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మొదటిగా చూస్తే గర్భవతులలో ఎక్కువగా వర్క్ చేసే విమెన్ కి ఈ యొక్క కాళ్ళవాపు సమస్య ఉంటుంది ఎందుకంటే వారు ఒకే ప్లేస్ లో చాలా సేపు కూర్చుండడం కూడా ఒక కారణమై ఉండొచ్చు కాబట్టి మీరు వర్క్ చేసే విమెన్ అయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క చైర్ ని ఫస్ట్ గమనించాలి చైర్ స్ట్రైట్ గా ఉండాలి వంగి కూర్చునే చైర్ ని మీరు అవాయిడ్ చేయాలండి దీని వలన కూడా మీకు బ్యాక్ పెయిన్ రావడం కాళ్ళవాపు సమస్య కూడా వస్తుంది మీరు ఒకే ప్లేస్ లో 30 మినిట్స్ పైన కూర్చోకూడదు అప్పుడప్పుడు లేచి నడవడం 5 మినిట్స్ అలా వాక్ చేయడం బ్రేక్ తీసుకోవడం లాంటివి చేయాలి ఇంట్లోనే ఉన్న గర్భవతులు అయితే మీరు కింద కూర్చోవడం అవాయిడ్ చేయండి కింద కూర్చోవడం సడన్ గా లేవడం ఇలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయాలి ఎందుకంటే అప్పుడు కాళ్ళు పట్టేస్తాయి లేదా వేరే రకాల సమస్య కూడా వస్తుంది కింద కూర్చోవడం పూర్తిగా అవాయిడ్ చేయండి ఈ కాళ్ళవాపు సమస్య కలిగిన వారు దానికి బదులుగా మీరు చైర్ల మీద కూర్చోవడం లేదా సోఫాల్లో కాళ్ళు చాపి కూర్చోవడం కాళ్ళ క్రింద పిల్లో వేసుకుని కాళ్ళు ఎత్తుగా ఉంచుకొని కూర్చోవడం లాంటివి మీరు చేయాలి అప్పుడే ఈ కాళ్ళవాపు నుండి కాస్త రిలీఫ్ దొరుకుతుంది దీంతో పాటు మీరు పడుకునే సమయంలో కూడా కాళ్ళని ఎత్తుగా ఉంచి పడుకోవడం అలవాటు చేసుకోండి ఈ టైంలో మీరు ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూజ్ చేసినా కూడా చాలా మంచిది నేను చాలా సార్లు చెప్పానండి ఈ ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి ప్రతి సమస్యకు మీకు ఒక పరిష్కారం అని చెప్పాలి మీ యొక్క నిద్రలేమి సమస్యకు కానీ కాళ్ళవాపు బ్యాక్ పెయిన్ ఇలాంటి ఏ సమస్య ఉన్నా ఈ ప్రెగ్నెన్సీ పిల్లోస్ చాలా యూస్ అవుతాయి ఒక్కసారి మీరు ఆన్లైన్ లో చెక్ చేసి మీకు దొరుకుతుందండి ట్రై చేయండి తీసుకుని
ఇంకా మూడోది చూస్తే పడుకునే సమయం లెఫ్ట్ సైడ్ తిరిగి ఎక్కువగా పడుకోవాలి మీకు రైట్ సైడ్ పడుకున్నా పర్వాలేదు కానీ అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు బాగా తిరిగి ఎక్కువ సమయం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మీకు బ్లడ్ సర్క్యులేషన్ మీకు గాని మీ బేబీ గాని బాగా దొరుకుతుంది కాబట్టి ఈ సమస్య నుంచి కాస్త రిలీఫ్ దొరుకుతుంది మూడోదిగా వాకింగ్ ఖచ్చితంగా గర్భవతులు వాక్ చేయాలి ఈవెన్ మీరు వర్క్ చేస్తున్న వారు అయినా కూడా ఈవినింగ్ టైం లో మీరు ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాలండి వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి చేశారు అంటే మీకు ఈ కాళ్ళ వాపు సమస్య అనేది ఫస్ట్ లోనే మీరు దీన్ని నివారించవచ్చు దాని తర్వాత ఎక్కువగా నీరు తీసుకోవడం లేదా ఎక్కువగా జ్యూసెస్ తాగడం లాంటివి చేయాలి గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఇది చాలా మంచిది మన యొక్క ఉమ్మనీరు శాతం తగ్గినా కూడా ఈ కాళ్ళ వాపు సమస్య రావడం లేదా రక్త సరఫరా సరిగ్గా లేకపోయినా కాలువాపు సమస్య వస్తుంది కాబట్టి మీరు బాగా ఫ్లూయిడ్స్ తీసుకున్నారు అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది దీనివల్ల ఈ సమస్య నుండి మీరు బయటపడొచ్చు మూడవదిగా మీ యొక్క దుస్తులు మీరు గుర్తించాలి ఎందుకంటే దుస్తులు అనేవి చాలా టైట్ గా వేసుకోవడం గర్భవతులు అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఈ కాళ్ళ వాపు సమస్య కలిగిన వారు మీరు మీ యొక్క దుస్తులు టైట్ గా వేసుకోవడం స్టాకింగ్స్ వేసుకోవడం లేదా ఎలాస్టిక్ ప్యాంట్స్ వేసుకోవడం సాక్స్ టైట్ గా వేసుకోవడం ఇలాంటివి మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలండి ఈ కాళ్ళ వాపు ఉన్నప్పుడు మీ యొక్క కాళ్ళు చాలా ఫ్రీగా లూజ్ క్లోత్స్ అనేవి మీరు ధరించాలి షూస్ వేసుకునే వారు అయితే టైట్ షూస్ ని అవాయిడ్ చేయాలి హీల్స్ అస్సలు వేసుకోకూడదు గర్భవతులు గర్భోధారణ సమయంలో మీరు ఫ్లాట్స్ వేసుకుంటేనే మీకు కూడా చాలా మంచిది మీ యొక్క వెన్నెముకకు గాని మీ యొక్క కాళ్ళకు గాని చాలా ఆరోగ్యకరం కాబట్టి ఈ యొక్క గర్భోధారణ సమయంలో మీరు హీల్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి చివరిగా చూసారు అంటే మీరు సాల్ట్ ఐటమ్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఈ కాళ్ళ వాపు సమస్య గలవారు ఎక్కువగా సాల్ట్ ఉండే ఐటమ్స్ మీరు అవాయిడ్ చేయాలండి లేకపోతే మీకు బీపీ అధికమై లేదా బ్లడ్ సర్క్యులేషన్ అధికమై మీకు కాళ్ళ వాపు సమస్య ఇంకా అధికమయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల ప్రీ క్లాంప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సాల్టీ ఐటమ్స్ కు కాస్త దూరంగా ఉండడమే మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియోతో పాటు గర్భవతులు ఎలా కూర్చోవాలి నిల్చోవాలి ఎలా పడుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను వీడియో చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దీనితో పాటు వాకింగ్ గురించి మీకు ఏవైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో యొక్క లింక్ కూడా ఇస్తాను తప్పకుండా ఈ వీడియో చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ కాళ్ళ వాపు సమస్య అంటే ఎలా ఉంటుంది ఎలాంటి కారణాలు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది అని కొన్ని టిప్స్ కూడా మనం చూసాం కదా ఒకవేళ ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్